హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సబరిచులకు స్వాగతం ఈరోజు మనం వచ్చేసి విలేజ్ స్టైల్ కొబ్బరి చిప్పలతో గోరింటాకండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా మంచి రెడ్ కలర్లో వచ్చింది ఎలా చేయాలి అనుకుంటున్నారా చాలా ఈజీనండి ఇప్పుడు మనం వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మీరు కూడా చేసి పెట్టుకుందరు కానీ చాలా బాగుంటుందండి మెహిందీ అనేది ఇక్కడ చూసినట్లయితే మీరు కొబ్బరి చిప్పలు టెంకాయ చిప్ప ఉంటుంది కదా వీటిపైన మనము కొబ్బరి తీసేసుకొని ఇవి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈరోజు మనము మెహందీ చేసుకోబోతున్నాము అదేనండి గోరింటాకు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము కొబ్బరి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చూపించేది ఇది ఒక డబ్బా ఒకటి తీసుకోవాలండి పెయింట్ డబ్బా ఉంటుంది కదా ఏదైనా పర్లేదు మొత్తం వచ్చేసి ఇన్ని తీసేసుకున్నాను ఇక్కడ మనము ఈ డబ్బాలోకి వేసేసుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదు కొంచెమైనా కూడా మనము ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ మనము పెట్టుకోవచ్చు అండి అంత అయితే లిక్విడ్ అనేది మనకు వస్తుంది మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారనుకుంటున్నారా ఇదే అండి విలేజ్ స్టైల్ అంటే మనం ఇప్పుడు బయట చిన్న పొయ్యితో చేసుకుంటున్నాము ఒకవేళ మీకు అందుబాటులో ఇలా పొయ్యి లేకుంటే గ్యాస్ పైన కూడా గ్యాస్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇంకా తొందరగా అవుతుంది నేను వచ్చేసి మన విలేజ్లో మేము చిన్నప్పుడు ఇలాగ చేసేవాళ్ళం ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా మళ్ళీ నేను చాలా ఇయర్స్ అయింది కాబట్టి ట్రై చేస్తున్నాను ఇలా పోయి మనము వెలిగించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ పెట్టుకోవాలండి చూపించిన విధంగా తర్వాత వచ్చేసి పైన ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెము వాటర్ యాడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు గోరింటాక్ అనేది రెడీ అవుతుంది చాలామందికి విలేజెస్లో ఉండే వాళ్ళకు ఈ ప్రాసెస్ అనేది తెలిసే ఉంటుంది సిటీస్లో ఉండే వాళ్ళకు నాకు తెలిసి తెలియదే నేను అనుకుంటున్నానండి మేము వచ్చేసి బయట ఇలా చేసుకుంటున్నాము పిల్లలందరం చాలామంది ఉన్నాం కదా ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే గ్లాస్లోకి లిక్విడ్ అనేది వస్తుందండి తర్వాత పొగ వస్తుంది కదా ఒక టూ మినిట్స్ ఆగి తర్వాత గ్లాసు బయటికి తీసేసుకున్నాము వెంటనే మీరు చేయి పెట్టారంటే చేయి కాలుతుందండి చూసారు కదా ఇలా మనకు కొంచెము ఒక అర్ధ గ్లాస్ లిక్విడ్ అనేది వస్తుంది పైన ఉన్న వాటరు ఆవిరిలాగా కొన్ని కొన్ని డ్రాప్స్ లోపల పడుతూ ఉంటాయి అలాగే కొబ్బరి చిప్పలో ఇది మిశ్రమం కూడా ఇందులో యాడ్ అవుతుందండి చూసారు కదా మనం వేసిన క్వాంటిటీ ఇంత వచ్చింది ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు రెడ్ కలర్లో కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమ ఆల్మోస్ట్ ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకొని బాగా ఇలా ఒక స్టిక్ తీసుకొని బాగా కలిపేసుకోవాలి వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చేయండి నేను చూపించినట్లు రెడ్ కలర్ కుంకుమ అయితేనే మనకు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి కలరు సరిగ్గా రాకపోతే కొంచెం కుంకుమ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చూసారు కదా మొత్తం ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి మనము చేయికి అప్లై చేసుకొని చూపిస్తాను ఎలా ఉందనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కంపల్సరీ చేసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా మంచిగా రెడ్ కలర్లో వచ్చింది చూసారు కదా ఇది వేరే డిజైన్స్ అయితే మనకు వేసుకోవడానికి కుదరదండి నార్మల్గా ఇలా విలేజ్ స్టైల్ ఇలాగే చేసుకుంటారు మధ్యలో వచ్చేసి ఒక రౌండ్ వేసుకోవాలి మీరు ఇయర్ బడ్ ఉంటే ఇయర్ బడ్తో పెట్టుకుంటే చాలా బాగా అందంగా వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను చిన్న చిన్న చుక్కల్లాగా పెడుతున్నాను ఇలాగే వస్తుంది చూసారు కదా డిజైన్ ఇలాగే ఉంటుందండి మొత్తం ఇలా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము కింద వేళ్ళకు కూడా ఇలా లైన్ ఉన్నంత లైన్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు కూడా మనము అప్లై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి కడిగేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు తొందరగా ఆరిపోతుంది ఎలాగో మనకు కొబ్బరి చిప్పలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలాగూ పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది పిల్లలు కూడా చూపించినట్లు ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూసారు కదా మంచిగా రెడ్ కలర్లో వచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కుమారి మారేసభిలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్